భాను రెడ్డి గారు అంజతా భావన రైట్ రైట్ శ్రీనివాసరావు గారు మిగతా విషయాల్లోకి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు కోర్టులో జరిగిన వ్యవహారము లేకపోతే దస్తగిరి ఏం మాట్లాడాడు నిన్నటి అరెస్టు ఇవి ఇవి వెళ్లే ముందు ఈ జ్యోతిష్యుడి సంగతి ఎందుకో తేల్చాలనిపిస్తుందండి ఎందుకంటే ఆయన ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మనకు అనవసరం జాతకాలు ఏం చెప్తున్నాడో మనకు అనవసరం వ్యాపారం ఎలా ఉందో కూడా మనకు అనవసరం రెండే విషయాలు ఒకటి ఇతను లాబీ ఇస్తూ వ్యవస్థల్లో మేనేజ్ చేయగలడు మరి కోర్టులు కూడా ఇంక్లూడింగ్ అని చెప్తున్నారు కదా పేపర్లో చూస్తున్నాం కదా అలా అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మరి కోర్టుల క్రెడిబిలిటీ కానీ ప్రభుత్వాల క్రెడిబిలిటీ కానీ లేకపోతే బ్యూరోక్రసీ క్రెడిబిలిటీ కానీ ఈ క్రెడిబిలిటీస్ పోతాయి కొంతమంది ఇలాంటి వ్యక్తుల వల్ల దాన్ని నిరూపించాల్సిన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యవస్థల మీదే ఉంటుంది ఒకటి రెండోది స్పెషల్ ఫ్లైటు ఈ స్పెషల్ ఫ్లైట్ ఎగుదాల్చాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా ఎలా వచ్చాడు ఎవరు తీసుకొచ్చారు ఫ్లైట్ అతను సొంతమా కాదా ఒక సొంతమైన ఐటీ కడతన ఆడాలి ఇవన్నీ మొత్తం ఎంత జ్యోతిషం చెప్పుకున్నా మరి ఫ్లైట్ ఎదురికి జ్యోతిష్యూ కూడా ఉంటారేమో ఇండియాలో ఐ డోంట్ నో చంద్రబాబు ఉండే అప్పుడు రైట్ ఎన్నివే శ్రీనివాసరా సార్ ఈ దేశంలో మతం అనేది అత్యంత బలమైన ఒక విశ్వా ఆయుధం విశ్వాసం ఆయుధం బోత్ ప్రజలకి ఒక విశ్వాసం ఎస్ అది ప్రజలకి మతం ఒక బలమైన విశ్వాసం కాబట్టి చాలామందికి ఒక వ్యాపారం చాలామందికి అదొక వ్యసనం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం అయ్యారు పుట్టపర్తి సాయిబాబా చనిపోయారు కాబట్టి ఆయన అయ్యారు సాయిబాబా ఇంకొన్ని రోజులు బతుకుంటే గీతారెడ్డి గారు అయ్యేవారు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నేను ఇందిరాగాంధీ ధీరేంద్ర బ్రహ్మశారి దగ్గర నుంచి చెప్పకుండా లేటెస్ట్ పాస్ట్ మీరు గమనించండి పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు గీతారెడ్డి గారు దాదాపు వారం రోజులు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు తర్వాత దీనికి కూడా చాలా ఉన్నారు అంటే బాబా ఆశీస్సులు అంటే సోనియా గాంధీకి సంబంధించి బాబా ద్వారా గీతారెడ్డి గారు డిప్యూటీ సీఎం కోసం ప్రయత్నం చేశారు బాబా ఇంకొన్ని రోజులు బతుకుంటే ఆమె రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యుల కన్నా బాగా కింద పడి గిరగెల కొట్టుకొని ఏడ్చిన వ్యక్తి ఎవరంటే వి హనుమంతరావు గారు అవును ఎందుకు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జనార్దన్ రెడ్డిని మార్చి నేను సీఎం చేస్తాను హనుమంత్ అని చెప్పాడు బతుకుండగా బతుకుండగా ప్రచారంలో చనిపోయాడు పాపం సో రాజీవ్ గాంధీ బతుకుంటే హనుమంతరావు సీఎం అయ్యేవాడు పుట్టపర్తి సాయిబాబా బతుకుంటే గీతారెడ్డి గారు డిప్యూటీ సీఎం అయ్యేవాడు ఈ దేశంలో స్వామీజీలు బాబాలు ప్రజల దృష్టిలో కనిపించే దేవుళ్ళు అంటే ఈ విశ్వాసం అనేది ఎవరైతే నిజాయితీగా భక్తితో కొలుస్తారో వాళ్ళు వీళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఆ దైవత్వం ఆపాదించే వీళ్ళని అనుసరిస్తారు వీళ్ళు చెప్పిన పూజలు చేస్తారు వీళ్ళు చెప్పిన అన్ని చేస్తారు దాదాపు యాభై అరవై సంవత్సరాలుగా మన దేశంలో చాలామంది ఆశ్రమాలు పెట్టి వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి ఒక మీటింగ్ పాయింట్గా పనిచేసి బ్లాక్ మనీని రాజకీయ నాయకుల దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది వ్యాపారస్తులకి పెట్టుబడి కావాలి కాబట్టి నాకు తెలిసిన చాలామంది వ్యాపారాలు ఇంకో విషయం అదే అదే విషయం నీకు ఇంకో విషయం చెప్పాడు చూడండి నేను చాలామంది క్రిస్టియన్ మిషనరీస్ని చూశానండి అంటే ఫారిన్ ఫండ్స్ వచ్చే పాస్టర్లు చర్చి వాళ్ళు మార్కెట్లోకి ఏ కాస్ట్లీ కార్ వచ్చినా ముందు వీళ్ళే కొంటారు ఈ స్వామీజీలు ఈ పాస్టర్లు ఇస్లాంలో లేదు ఈ రెండు మతాల్లో కాబట్టి ఆ విజయకుమారు జ్యోతిష్యుడు స్వామీజీలు జ్యోతిష్యులు మన దేశంలో ప్రజల దృష్టిలో అంటే అమాయకపు ప్రజల దృష్టిలో వాళ్ళు కనిపించే దైవం ఈ ప్రజల విశ్వాసాన్ని ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకోవటంలో ఈరోజు ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగం అవుతారండి చదువు సంధ్య లేని వాళ్ళు ఈరోజు స్వామీజీలు అవుతున్నారు బాబా ఇక్కడ ఏమవుతుందంటే శ్రీనివాస్ గారు నిజానికి మన కళ్ళ ముందు మనం చూస్తే వేల మంది జ్యోతిషులు ఉన్నారు మన సమాజంలో మన తెలుగు రాష్ట్రాల్లో